2019 ఎన్నికల్లో సంచలన విజయాలు నమోదైన నియోజకవర్గాల్లో శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల ఒకటి. మామూలుగా హెచ్ఆర్ల టీడీపీకి కంచుకోట. 1983 నుంచి 1999 ఎన్నికల్లో వరుసగా టీడీపీదే గెలుపు. ఇక 2004 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి గోర్లే కిరణ్ కుమార్ మీద స్వల్ప మెజారిటీ తేడాతో గెలిచారు. అయితే 2019 ఎన్నికలు వచ్చేసరికి జగన్ వ్యవహారం వడ్డి యొక్క సునామీ ముందు కిమిడి నిలబడలేకపోయారు. కిరణ్ కుమార్ చేతిలో 20,000 మెజార్టీ తేడాతో ఓటమి చవి చూశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్లో మొదలుపెట్టారు. 92 నుంచి 2013 వరకు ఆ పార్టీలో ఉండి తర్వాత వైసీపీలోకి వచ్చారు. అలా 2014 పోటీ చేసి ఓడిపోయి 2019 గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్ ప్రజలకు బాగానే అందుబాటులో ఉంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చేస్తున్నారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి అండగా ఉంటున్నారు. నియోజకవర్గంలో వైద్య సదుపాయాలు సరిగ్గా ఉండేలా చూసుకుంటున్నారు. అలాగే ఆపదలో ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేస్తున్నారు. హెచ్ఆర్ఎల్లో కొత్తగా గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగాయి. గ్రామాలలో సీసీ రోడ్లు నిర్మించారు. అయితే నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. సాగునీరు, తాగునీరు, విద్య, ఉపాధి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు. వీటి మీద కూడా ఆయన చాలా స్ట్రాంగ్గా కాన్సన్ట్రేషన్ చేశారు. పైడి భీమవరంలో అతిపెద్ద పారిశ్రామిక సముదాయం ఉన్నటువంటి స్థానికులకు మాత్రం అందులో అవకాశాలు లేవనేటువంటి ఆరోపణలు ఉండడంతో అది కూడా ఆయన సెట్ చేసే పనిలో పడ్డారు. ఇక అతి ప్రమాదకరమైనటువంటి అనుధార్మిక వెదజల్లే అణు విద్యుత్ కర్మాగారాన్ని కొవ్వాడులో నిర్మించాలని కేంద్రం చూస్తుంది. కానీ స్థానిక ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అటు రణస్థలంలో కొబ్బరి ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పాలి. ఇవన్నీ ఆయన సెట్ చేస్తున్నారు. దీంతో కిమిడి కళా వెంకట్రావుకి 2024 టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని, ఆయన పార్టీని రాజీనామా చేయబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. కిమిడి కళా వెంకట్రావు కూడా ఇంత పెద్ద నాయకుడు కూడా టీడీపీకి రాజీనామా చేస్తే మాత్రం ఇది చాలా పెద్ద దెబ్బనే అనుకోవాలి.